అంశు ప్రెగ్నెంట్ అంట కదా. ఓ అదా, ఇంత పెద్ద విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటారేంటండి? అంశు ప్రెగ్నెంట్ అవటం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అసలు అందులో అర్థమే లేదు. అంటే అంచుకి కడుపు లేదు, కాకరకాయ లేదు. మరి మా అక్క వాళ్ళు తెగ సంబర పడిపోతున్నారు, వారసుడు వస్తాడని తెగ గెంతులేస్తున్నారు. రేయ్, ఆ వాసుకి ఈ రోడ్లోనే వస్తుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రతిసారి చేతికి చిక్కినట్టే చిక్కి జారుకుంటుంది రాదే, ఈసారి దానికి ఆ ఛాన్స్ ఇచ్చేది లేదో. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అది మిస్ కావద్దు. సమజైందా అన్నా? వాసుకి రాని అన్నా, ఈ దినం దాన్ని ఇడిచిపెట్టేదే లేదు. కన్ఫర్మ్, ఈ కటౌట్ ఆ కటౌట్ సేమ్. చెప్పు జాని. మేడం, ఆ యాదుగాడు స్పాట్కొచ్చేశాడు. సరే, నేను చెప్పిందంతా గుర్తుందిగా? అంతా గుర్తుంది మేడం, టెన్షన్ పడకండి. మై హూనా, చూడు, ఇది చాలా సీరియస్ విషయం. నువ్వు ఆ యాదు నుండి వాసుకిని సేవ్ చేయటం, నువ్వే నందువని వాసుకిని నమ్మించటం చాలా ఇంపార్టెంట్. పొరపాటున ఆ వాసుకి నీ చేతుల్లోంచి మిస్ అయిందంటే తిరిగి ఆ యాదుగాడి చేతుల్లోంచి వాసుకిని తీసుకురావటం ఇంపాసిబుల్. వాడు ఎంత మూర్ఖుడో నీకు తెలీదు. వాడు ఎలాంటి వాడో నాకు అనవసరం మేడం. వాడికి బాడీ ఉంటే నాకు బ్రెయిన్ ఉంది. మీరు ఫోన్ పెట్టేయండి. వాణ్ణి కన్ఫ్యూజ్ చేసి వాసుకిని ఎలా ఎస్కేప్ చేయాలో ఆలోచిస్తాను. ఏదో ఒకటి చెయ్యి, కానీ జాగ్రత్త. అలాగే మేడం, మీరు రిలాక్స్ అవ్వండి. రా వాసుకి, ఈసారి నిన్ను వదిలేడదే లేదో.
బంధువుగాడి కెమెరాలో ఉన్న అమ్మాయికి ఈ వాసుకి ఇంత కూడా తేడా లేదు. ఆ సిటీస్ జిరాక్స్ కాపీలా ఉన్నారు. దేవుడున్నాడు, నో డౌట్. లేదంటే ఇలాంటి మిరాకిల్ జరగడం ఏంటి? వాసుకి కాసేపట్లో నీ లైఫ్లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ అవ్వబోతుంది. బీ రెడీ. ఇటే వస్తుందిరా, కూర్చోండి కూర్చోండి రా. ఇదేం బిల్డప్ రా నాయన, త్వరగా అటాక్ చేయండి రా, ఇంకా నా ఎంట్రీ ఉంది. ఎన్నిసార్లు పారిపోతావే? ఏం హౌలేగా లెక్క కనిపిస్తున్నానా? అయినా గివెన్ చిన్నపిల్లలెక్కలే. నువ్వు లేడీ అమితాబ్ విజయశాంతి లెక్క తిరగబడతావనుకుంటే గిదేందే చిట్టెలుక లెక్క చీటికి మాటికి జారుకుంటున్నావు. చెప్పు ఎట్లా చేద్దాం? జానీ, ఇప్పుడు నీ హీరోయిజం చూపించే టైం వచ్చిందిరా. ఇప్పటి వరకు మైండ్ మాత్రమే వాడేవాడివి, ఇప్పుడు బ్లైండ్గా వెళ్ళి ఫైట్ చేయాలి. డోంట్ వరీ జానీ, యూ కెన్ డూ ఇట్ మ్యాన్. ఎవరు నువ్వు? నేనెవరా? ఇన్నారా, నేను ఎవరని అడుగుతుందిరా మీ కాబోయే వదిన? హలో మిస్టర్, హూ ఆర్ యూ? హూ ద హెల్ ఆర్ యూ? ఎవరా మీరు? నా వెనకాల పడ్డారేంటి? ఇక చూడు, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడంగానే నువ్వు వాసుకు కాకుండా పోవుగాని చెల్లాడు. వాసుకి ఎవరు?
చాలు, మస్తు మజాక్ చేసినావు, నడు. నీకేమైనా మెంటలా? హావ్ యు గాన్ మ్యాడ్? చెక్కుగా మాట్లాడితే ఐ విల్ కాల్ కాప్స్. ఓ, రివర్స్ గేమ్ ఆడుతున్నావా వాసుకి? గుడ్, అయితే ఫైట్ చేయాల్సిన అవసరం లేదు, కన్ఫ్యూజ్ చేస్తే చాలు. కాప్స్ అంటే ఏందిరా? నిశానీ గాళ్ళం, మటన్ షాప్ ఎరికినే గాని ఈ కాప్స్ అంటే మనకేం తెలుసన్నా? కాప్స్ అంటే పోలీసులు భయ్యా. అంతే కదా నేత్ర? ఏంది నేత్రనా? నేత్ర ఏంది తమ్మి? దీని పేరు వాసుకి కదా. అయితే మీరు బెంగళూరు టికెట్ బుక్ చేసుకుని చెన్నై బస్ ఎక్కినట్టున్నారు భయ్యా. మాది భద్రాచలం, మేమెందుకు బెంగళూరు టికెట్ కొంటాం? అరే హౌలేగన్ లేక జయకరా భయ్, మనం ఎవరో అనుకుని ఎవరినో పట్టుకున్నాం అంటుండు. ఎగ్జాక్ట్లీ బ్రో. ఏ నేత్ర, అంతేనా? ఎస్, నేను నేత్ర, వాసుకి కాదు. అన్నా నిజమేనంటావా? అందుకే నా ఇంగిలి పీస్ ఎరగా తీస్తోంది. రేయ్, దిమాగ్ ఖరాబ్ చేయకరా భయ్, ఇదేమన్నా గంగమంగ సినిమానారా? డబుల్ యాక్షన్ చేయనీకి? ఇది వాసుకే, నాకు తెలుసు. కాదు భయ్యా, తను నేత్ర, నా ఫ్రెండ్. మేమిద్దరం ఢిల్లీలో చదివాం, కలిసి శ్రీలంక వెళ్ళాం ప్రాజెక్ట్ పని మీద. ఏం నేత్ర, నువ్వేం చెప్పవేంటి, మాట్లాడు. అట్లానా? అయితే ఈ పోరన్ పేరు చెప్పు. నందు బ్రదర్. నీ నందు నేత్ర, నిన్ను ప్రాణంగా ప్రేమించాడే ఆనందు. అవును, ఇతని పేరు నందు, నాకు ఇతని బాగా తెలుసు. అచ్చా, అంత పరిచయమా? పరిచయం ఏంటి బ్రో, వీఆర్ లవర్స్. ఒకరినొకరం గాఢంగా లవ్ చేసుకున్నాం, పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అలా చూస్తావేంటి నేత్ర, చెప్పు. శ్రీలంకకు వెళ్ళినప్పుడు తన లవ్ని ఎక్స్ప్రెస్ చేశాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? చూసినవా, నువ్వు లవ్ అనే వరకు కామ్ అయిపోయింది. ఇది వాసుకే, నువ్వే ఫిర్కి తిన్నావు. నో నో నో, ఐ యామ్ నేత్ర, నేను నందు లవర్స్, ఇది నిజం. అబ్బా, ఏ నాక్ చేస్తున్నావు బంగారం, నువ్వు కేక. చెప్పు నందు, వాళ్ళతో చెప్పు నేను నేత్ర అని. చెప్తున్నాను బేబీ, కానీ వాళ్ళే అర్థం చేసుకోవట్లేదు. ఏంద్రా నాటకాలు ఆడుతున్నావురా, చస్తావురా బిడ్డ. వామ్మో, దున్నపోతులా ఉన్నాడు వీడితోనా? నేను ఫైట్ చేయడానికి రెడీ అయ్యాను. నయ్యో, వాసుకి ప్లాన్ మార్చి నన్ను కాపాడింది. లేదంటే ఏందిరా గట్ట చూస్తున్నావు? అనా, కాలర్ వదిలేస్తే క్లారిటీ ఇస్తా. సరే చెప్పు. అనా, నీ బ్యాచ్ ఫేజులు చూడన్నా, వాళ్ళని చూస్తే వీళ్ళకు కూడా తను వాసుకి కాదేమో అన్న డౌట్ వచ్చినట్టు అనిపిస్తోంది. కావాలంటే వీళ్ళతో మాట్లాడి అప్పుడు వీళ్ళు కూడా తన నేత్ర కాదు వాసుకి అనంటే నీ ఇష్టం, అడగనా. ఏమ్రా, ఏం చేద్దాం?
అన్నా, మనల్ని పిచ్చోళం చేసి పారిపోతుండ్రనా? పదనా, కట్ల చూస్తానేంద్రా, పట్టుకోరే. అది నేత్ర గాని వాసుకి గాని నాకు కావాలి. పట్టుకోరే, ఉరుకురే. ఏయ్, పట్టుకోండ్రా తనని. అయినా అతనెవరు నీ వెంట పడుతున్నాడు? నిన్ను చూసి వాసుకి వాసుకి అంటున్నాడేంటి? నువ్వు చెప్పొచ్చు కదా. మాట్లాడవేండి నేత్ర, నన్ను చూస్తావేంటి? అసలు ఏమైపోయావు ఇన్ని రోజులు? ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత నువ్వు చనిపోయావని చెప్పారు. నువ్వు లేవనుకుని నేను ఒక రాయిలా బతికాను. నువ్వు కనిపించగానే నాకు మళ్ళీ మరో జన్మెత్తినట్టుగా ఉంది నేత్ర. నువ్వు నందుని నేత్ర, ఢిల్లీలో నందు 4 ఇయర్స్ నీకు తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశాడు. నేనే సాక్ష్యం. నువ్వు లేవని తెలుసుకుని ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు నేత్ర. ఏంటి అలా కొత్తగా మాట్లాడుతున్నావేంటి? ఏంటి నేత్ర, నీ గుర్తు రావడం లేదా? కొంపదీసి ఆ రోజు యాక్సిడెంట్లో గతంగా నీ మర్చిపోయావా? అదేం లేదు. మరి లేనప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? రేయ్, కనిపించిందా? కనిపించలేదన్నా. రేయ్, దాన్ని విడిచిపెట్టద్రా. అది మనల్ని దిమాక్ లేని వాళ్ళని చేసి ఆడుకుంటుందిరా. పట్టుకోండి. అరే లేదన్నా, ఆ పోరి వాసుకి కాదు. వాసుకి మాట పద్ధతి ఈ పోరి మాట పద్ధతికి మ్యాచ్ అవుతలేదన్నా. ఈ పిల్ల ఇంగ్లీష్ మాట్లాడుతుంది. మీద నుంచి ఆడేవిడో వచ్చి నేత్ర అంటుండు. మనం ఏదో కన్ఫ్యూజ్ అవుతున్నామన్నా. రేయ్, గా పిల్ల వాసుకి నా నేత్రాన్ని అనేది విడిచిపెట్టు. గది ఎవరైనా గానే నాకు కావాలి. పోయి పట్టుకోండి. అలాగేనా. ఏమ్రా, కనిపించింది? లేదు, ఎక్కడ లేదు, మొత్తం వెతికాను. అటు చూద్దాం పదండి. వాసుకే, వాసుకే, వాసుకే.
ఏమైందిరా? ఎక్కడ కనపడలేదన్నా. అది ఏదో రకంగా ఎస్కేప్ అయితేనే ఉందిరా, దాన్ని వదిలేది లేదో. దాన్ని వదిలేది లేదో. పదండి. ఆలోచిస్తావేంటి నేత్ర? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు నేత్ర, నేను తీరుస్తాను. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను నేత్ర, చెప్పు నేత్ర. ప్రాబ్లం అంటే నందు, యాక్చువల్లీ నేను. ఏంటిది, నేత్ర కాదనే విషయం చెప్పేస్తుందా ఏంటి? అలా చెప్తే మన ప్లాన్ వర్కౌట్ అవుతే.